హాయ్ హరి, హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ 5th యానివర్సరీ. సో ఈరోజుతో మనకి 5 ఇయర్స్ అయింది పెళ్ళయ్యి. ఇట్స్ అన్బిలీవబుల్. అసలు నమ్మలేకపోతున్నాను నేను. నీకు నాకు లవ్ జరిగి 4 ఇయర్స్ అండ్ మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్. ఇట్స్ లైక్ ఇట్స్ బీన్ 9 ఇయర్స్ వీఆర్ టుగెదర్. మనము ఎప్పుడైతే పెళ్లి చేసుకోబోతున్నామో అన్నప్పుడు అందరూ కూడా లైక్ మీరు పెళ్లి చేసుకుంటే 1 ఇయర్ కూడా ఉండరు, యు బోత్ నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చాలామంది అన్నారు. మన ఇద్దరికీ తెలుసు, బట్ మనం ప్రూవ్ చేసాం వాళ్ళు రాంగ్ అని. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ పెళ్ళి లవ్ పెళ్ళి బుడ్డుడు ఇవి ఏదో చిటికలో ఇలా జరిగిపోయినట్టు అనిపించింది నిజంగా. అసలు నాకు ఇప్పటికీ తలుచుకుంటే పాత రోజులు అలా ఎలా అసలు అంతా అయిపోయింది, ఒక క్షణంలో అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇంకా చాలా చెప్పాలని ఉంది, ఐమ్ లైక్ మర్చిపోతున్నాను ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. థ్యాంక్స్ టు యూ, బికాజ్ యూఆర్ వెరీ 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 గుడ్ గాయ్. నువ్వు ఎంత మంచోడో నాకు తెలిసి భూమి మీద ఎక్కడా ఉండడు, నిజంగా చెప్తున్నాను. అండ్ నా ఎంత లక్కీ గర్ల్ నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు, బికాజ్ ఐ గాట్ యూ. సో నువ్వు ఎలాంటి ఓడివంటే అతి మంచితనం గల అబ్బాయివి, అంత అతి మంచితనం నీకు ఉందన్నమాట. సో నేను ఎప్పుడు కోప్పడ్డాను అని రివర్స్లో ఎప్పుడు కూడా ఒక మాట కూడా అనవు. నాకు కోపం ఎక్కువ, నీకు అసలు కోపమే లేదు, నువ్వు శాంతంగా ఉంటావు, నేను అస్సలు శాంతంగా ఉండను. సో మన ఇద్దరం ఇట్స్ లైక్ ఆపోజిట్, ఫుల్ ఆఫ్ ఆపోజిట్ పీపుల్ మన ఇద్దరం. అసలు ఎలా ఉంటున్నామో కూడా నాకు తెలీదు, బట్ వీఆర్ టుగెదర్. సో నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎలా భరిస్తున్నాడు నన్ను, ఇంతలా తిడతాను, ఇంతలా అంటాను, బట్ నేను అన్న దాంట్లో మీనింగ్ ఉంది. నువ్వు ఏదైనా తప్పు చేస్తేనే అంటాను, ఊరికేనే అనను కదా. కాకపోతే నువ్వు ప్రెజెంట్ గురించి ఆలోచిస్తావు, నేను ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్లో ఆలోచిస్తాను. ఎందుకంటే నాకు ఫ్యూచర్లో ప్లాన్స్ చాలా ఉన్నాయి, ఇలా చేసుకోవాలి, ఇలా ఉండాలి, ఫ్యూచర్లో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా తీసుకోవాలి అది ఇదని. నువ్వు ప్రెజెంట్ మనం బాగుంటే చాలు అని ఆలోచిస్తావు. సో మన ఇద్దరికి అదే డిఫరెన్స్ అనమాట, అంతే. సో నాకేం లేదు, నీతో లైఫ్ ఒక చిన్న కార్, ఒక చిన్న ఇల్లు, మన బుడ్డోడు, మన బుడ్డిది, అంతే. ఇంత ఉంటే చాలు నాకు, మరీ ఇంత పెద్ద ఆస్తి వద్దు, ఇంత పెద్ద ఇల్లులు ఏం అవసరం లేదు. చిన్న ఇల్లు ఉంటే చాలు, చిన్న కారు, మనం నలుగురం హ్యాపీగా ఉంటే చాలు. చిన్నప్పుడు అనుకునేదాన్ని, చిన్నప్పుడు ఒక బుక్లో రాసుకునేదాన్ని, నాకు ఇలాంటి హస్బెండ్ కావాలి, నాకు ఇలాంటి వాడు కావాలి, ఇలా ఇలా ఉండాలి క్వాలిటీస్ అని. ఐ థింక్ యు నో, నేను నీకు బుక్ కూడా షేర్ చేశాను, దాంతో ఒక్క క్వాలిటీ కూడా నీకు లేదు, అది నీకు కూడా తెలుసు. బట్ స్టిల్ అన్ని క్వాలిటీస్ అవసరం లేదు. ప్రతి అమ్మాయికి నాకు ఇలాంటి హస్బెండ్ కావాలి, నాకు ఇలాంటి ఇది కావాలి, అది కావాలి అంటారు. నో, ఐ థింక్ అవన్నీ కాదు. మనకు వచ్చిన హస్బెండ్ మనల్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో నాకైతే నువ్వు అర్థం చేసుకుంటున్నావు నన్ను చాలా బాగా. సో థ్యాంక్స్ ఫర్ దట్. అప్పుడప్పుడు ఏదో కోపంలో అంటాను, అవన్నీ పట్టించుకోకు, బికాస్ ఐ లవ్ యూ సో మచ్. నేను చచ్చినా కూడా నేను ఇలానే లవ్ చేస్తూ ఉంటాను, ముందే చెప్తున్నా. నేను చచ్చిపోయినా కూడా పైనుంచి నేను ఇలానే లవ్ చేస్తూ ఉంటాను. సో దాంట్లో మాత్రం ఏ డౌట్ లేదు. అండ్ వన్ మోర్ థింగ్, నీకంటే ఎక్కువ నేనే నిన్ను లవ్ చేస్తున్నా, ఇది గుర్తుపెట్టుకో. నేను నిన్ను ఎంత కోప్పడ్డా కూడా ఆ కోపానికి మించిన ప్రేమ నా దగ్గర నుంచి నీకు వస్తుంది, యు నో దాట్. సో ఈ యానివర్సరీ సందర్భంగా నాకు నీ గురించి చాలా చాలా చెప్పాలని ఉంది, బట్ ఐ థింక్ ఇంత చిన్న వీడియోలో నేను చెప్పలేను. సో బట్ వన్ థింగ్ ఈజ్ లైక్ మీ ఐఎమ్ సో లక్కీ, యువర్ ఫాదర్, మదర్ అండ్ బ్రదర్, ఎవ్రీబడి, నీ దగ్గర నీ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నోళ్ళందరూ చాలా చాలా లక్కీ, బికాస్ నేను ఇలాంటి పర్సన్ ఉండడం చాలా రేర్, చాలా అంటే చాలా రేర్. నేను చూస్తున్నాను వైఫ్కి రెస్పెక్ట్ ఇవ్వరు, వైఫ్స్ చాలా వైఫ్కి ఫ్రీడమ్ ఇవ్వరు, చాలామంది ఉన్నారు లవ్ మ్యారేజ్ అయినా సరే, అరేంజ్ మ్యారేజ్ అయినా సరే, బట్ యు ఆర్ నాట్ లైక్ దెమ్. ఎవ్రీబడి నోస్, మై ఫ్రెండ్స్ ఎవ్రీబడి నోస్ దాట్ నీ గురించి తెలుసు, ప్రతి ఒక్కరికి. ఎవ్రీబడి సేస్ దాట్ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ, బట్ స్టిల్ యు ఆల్సో లక్కీ టు హ్యావ్ మీ. సో అండ్ 5 ఇయర్స్ ఇలా గడిచిపోయాయి అంటే అసలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నిజంగా చెప్పాలి అంటే ఎవరైతే మనల్ని కలిసి ఉండము, కలిసి ఉండలేరు మీరు బికాజ్ యూ టూ డిఫరెంట్ అని అన్నారు, చూడండి మేము కలిసి ఉన్నాము అని చచ్చేంత వరకు కలిసి ఉంటాము. అండ్ ఎవరికి నాకు తెలిసి మన ప్రేమ కనబడుతుందో కనపడదు, కొందరికి కనపడుతుంది, కొందరికి కనపడదు, ఇట్స్ రిలేటివ్స్, పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, బట్ వీ టు నో హౌ మచ్ వీ లవ్ టుగెదర్. అది మన ఇద్దరికి తెలిస్తే సరిపోతుంది, వేరే వాళ్ళకి తెలియని అవసరం లేదు. నాకు తెలిసి చూసే వాళ్ళ కళ్ళని బట్టి ఉంటుంది మన ఇద్దరికి, మన ఇద్దరి మీద లవ్ ఉందో లేదో అనేది. సో నువ్వు ఎలా ఉంటున్నావో నీలానే ఉండు, డోంట్ చేంజ్ ఎనీథింగ్.
కాకపోతే కొంచెం ఎక్స్ప్రెస్ చెయ్యి లవ్ని. నేను ఎలా అయితే నీ మీద లవ్ ఉందో లేదో ఎక్స్ప్రెస్ చేస్తానో నువ్వు కూడా అలా చెయ్యి. చెయ్యవే, చేస్తేనే కదా నాకు నీ మీద నీకు నా మీద ఎంత లవ్ ఉందో నాకు తెలుస్తుంది. ఎవరికైనా చెప్తేనే తెలుస్తుంది, చెప్పకుండా సైలెంట్గా కూర్చుంటే నాకు ఎలా తెలుస్తుంది, ఎవరికైనా ఎలా తెలుస్తుంది. ఐ నో యూ లవ్ మీ సో మచ్, బట్ స్టిల్ ఎక్స్ప్రెస్ దాట్. ఎవరికైనా ఈఎంఐ కన్నా ఎక్స్ప్రెస్ చేస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఎక్స్ప్రెస్ చేయాలి కూడా. సో అదనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నన్ను బాగా అర్థం చేసుకున్నావు, నాతో బాగుంటావు, ఎవ్రీథింగ్ యు ఆర్ డూయింగ్ ఫర్ మీ ఇస్ ఇట్స్ లైక్ చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఏడుపు వచ్చేస్తుంది నీ గురించి మాట్లాడుతుంటే నాకు. ప్రతిదానికి సపోర్ట్ చేస్తావు, నేను ఇండిపెండెంట్గా ఉండాలంటే ఉండనిస్తావు. నాకు ఎప్పుడు కూడా నువ్వు ఇది వేసుకో, నువ్వు ఇలా ఉండు, ఇలా చెయ్యి ఎప్పుడూ చెప్పు. నేను ఏదైనా హరి ఇలా వేసుకోవాలా, ఇలా ఉండాలా అంటే నీ ఇష్టం అంటావు. ఎవరు ఉంటారు అలా నీలా? ఎవ్వరు ఉండరు, నోబడి. థ్యాంక్స్ ఫర్ దట్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ద బుడ్డోడు. నా లైఫ్లో ఏమేమి కావాలో, అంటే చాలా పేరెంట్స్ పిల్లలకి ఇవ్వలేకపోతారు, నా లైఫ్లో కూడా అలా చాలా ఉన్నాయి. అండ్ నా లైఫ్లో నేను చాలా చాలా కష్టపడి పైకొచ్చాను, యు నో దాట్. ఆ కష్టాన్ని మొత్తం వన్స్ నీతో పెళ్ళయ్యాక మొత్తం తీర్చేసావు తెలుసా, మొత్తం తీర్చేసావు. నాకంటూ ఒక చిన్న కోరిక లేదు, నాకు ఇది లేదేమో, ఇది కావాలేమో అనేది లేదు. నేను ఎప్పుడు ఏదైనా కావాలి అని అడిగితే నువ్వు తీసుకొచ్చిన ముందు పెడతావు, అది చాలు. చాలామంది అమ్మాయిలకి అడిగినా కూడా కొనిచ్చే వాళ్ళు ఉండరు, బట్ యు ఆర్ లైక్ నేను ఏది అడిగినా, కొండ మీద కోతిని అడిగినా కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తావు. అంత ఇష్టం అది నాకు చాలు. అండ్ చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది తెలుసా, ప్రతి అమ్మాయికి కావాల్సింది అదే. హస్బెండ్ మనకి ఏం కావాలో తెలుసుకొని ఇస్తే అది చాలా చాలా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ హరి, ఐ లవ్ యూ సో మచ్. నేను నీలాగా పాట పాడి ఎక్స్ప్రెస్ చేయలేను, జస్ట్ చెప్పగలుగుతాను. సో నాకు పాటలు పాడడం కూడా రాదు యాజ్ యు నో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్, ఐ లవ్ యూ సో మచ్. దట్స్ ఇట్. హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ యానివర్సరీ. లవ్ యూ.